మాజీ మంత్రి పెర్ని నాని మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం చంద్రబాబు నాయుడు ఆయన గిల్లుతాడు రెచ్చగొడతాడు మనం ఉన్నప్పుడు ఏం చేశామండి ఎంత ఉద్యోగుల్ని ఎంత మానసిక వ్యధకి గురి చేశాం కాల్చుకు తిన్నాం మళ్ళీ వాళ్ళ అధికారం కోసం పాపయన్ని మర్చిపోతారని అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ నిజంగా 2014 నుంచి 19 దాకా ఒకతను ఆర్థిక మంత్రి చేశాడు బయట ఆఫీస్ బయట చెట్టుకి వయసు వస్తుంది ఆయనకి వయసు వస్తుంది జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం కారుకోతలు కోశారు మొత్తం ఎక్కడెక్కడ అప్పులు దేవాలో మొత్తం మేమే తెచ్చేసాం ఇంకా జగన్ కి అప్పిచ్చేవాడు కూడా ఎవరు లేడని చెప్పి ఆ రోజు కారుకోతలు కోసి ఇవాళ ఏం మాటలు మాట్లాడుతున్నారు ఎంత అంటే చాతబొళ్ళు చేయడం గతంలో మునులు యజ్ఞాలు చేస్తంటే ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి రాక్షసులు ఏ రకంగా ప్రయత్నాలు చేసేవాళ్ళు రక్తాన్ని నేత్రుని చీముని ఏ రకంగా వర్షంగా యజ్ఞం మీద కురిపించేవాళ్ళు యజ్ఞకొండం మీద ఆ రకంగా ఇవాళ భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు కూడా ఫార్మసీస్ కోసం ప్రయత్నం చేస్తే దానిలో దక్షిణ భారతదేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే 1000 కోట్ల రూపాయలతో ఫార్మసీస్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఈ అరకోట వేసుకునే పెద్ద మనిషి ఉత్తరం రాస్తాడు మాకు కాల్షియం పెరిగిపోతది సర్జరీ క్యాన్సిల్ చేయండి అని ఎవడై పెద్ద మనిషి అని వెనక్కి వెళ్తే 2015-16 సంవత్సరంలో తునిలో దినీస్ ఏర్పాటు చేయండి అని చెప్పిన కేబినెట్ తీర్మానం చేసినటువంటి ప్రభుత్వుడు మాకు కావాలి అక్కడ అని చెప్పని చెప్పినటువంటి ఈ అరకోటి పెద్ద మనిషి ఇవాళ ఉత్తరాలు రాస్తాడు అంటే దినీస్ ఆ రోజు దివీస్ కంపెనీ ఫార్మా రంగం అక్కడ పెట్టేటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆయనకి దివిలాగా కనపడింది అంటే స్వర్గంలాగా కనపడింది ఈ అరకోటి పెద్ద మనిషికి ఇవాళ కాలుష్యం వచ్చేస్తుంది అంటాడు ఈ బుద్ధి అప్పుడు ఎందుకు రాయలేదులే ఉత్తరం అని చెప్పి అడుగుతున్నాను ఇవాళ మొత్తం అన్ని రూల్స్ని మార్చి మీరేదైతే చెప్పారో ఆ దివీస్ నుంచి 0 వ్యర్థాలు బయటకు వచ్చేలాగా అంటే కంపెనీలోంచి ఇసుకురేణమంత వ్యర్థం కూడా బయటకు రాకుండా కట్టడి చేసి పరిశ్రమని ప్రోత్సహించేదానికి చర్యలు తీసుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటా అంటే అసలు ఈ అరకోటి పెద్ద మనిషి జుట్టు లేకపోయినా తప్పుడు ఆలోచనలు మాత్రం బాగా ఉన్నాయి ఎంతంటే సింగపూర్ వెళ్ళి 2.5-3 లక్షల రూపాయలతో పన్ను పీకిస్తున్నంత తేలిగ్గా ఉత్తరం రాసేస్తున్నాడు అరే ఉత్తరం రాసేప్పుడు నేను చరిత్రహీనుగా మిగులుతానేమో నాడు ఎన్టీ రామారావు గారు నాకు రాజకీయ భిక్ష పెట్టి స్పీకర్ చేసి నాకు మంత్రిని చేసి ఎమ్మెల్యేని చేసి ఇన్ని చేస్తే ఆ మహనీయుడిని కనీసం అసెంబ్లీలో ఎందుకు నేను నన్ను పడేశారో చెప్తాకి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఒక తన్ను బయట తన్నేనే స్పీకర్గా ఉండి ఈరోజు నేను చరిత్రహీనుడిగా మిగిలానే మరొకసారి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనుడిగా మిగులుతాడని సిగ్గు లజ్జ లేకుండా ఈ తప్పుడు ఉత్తరాలు రాస్తున్నటువంటి ఎరకోటి పెద్ద మనిషికి ఆ భగవంతుడు ఎప్పుడు సిగ్గు పెడతాడు మరి ఆ భగవంతుని అడుగుతున్నాం తొందరగా పెట్టయ్యా సింగపూర్ వెళ్ళి 3 లక్షలకు పన్ను పీకిచ్చినంత తేలిగ్గా ఉత్తరాలు తప్పుడు ఉత్తరాలు రాస్తున్నాడు అని చెప్పని చెప్తూ మరొకసారి చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం ఈ రాష్ట్రం నలుచెరగుల అభివృద్ధి పదాన పరిగెత్తాలి అందుకోసమే విశాఖపట్నంలో శాసన రాజధాని
అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్నంలో పరిపాలన రాజధాని, రాయలసీమ కర్నూలులో న్యాయపర ఇవి బుల్టన్ అప్డేట్స్. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి 99 టీవీ.